నేను ఏ పక్క జరపలేదురా, కొంచెం అక్కడ రైతు పెంచుకున్నాను. గ్రామ సర్పంచ్ గారికి, వెంకటయ్య గౌడ్ గారికి, గ్రామ పెద్దలందరికీ, మన గ్రామంలో 1,80,00,000తో సబ్స్టేషన్ ఇప్పుడే పోలీసులు ఇప్పటిదాకా డీ చెప్పినారు. తాండాలన్నింటికి కూడా కరెంట్ ఇబ్బంది లేకుండా ప్రతి తాండాల్లో కూడా సబ్స్టేషన్ ద్వారా ముందు ముందు కరెంట్ ఇబ్బంది లేకుండా తాండాలకు కరెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో సబ్స్టేషన్ రైతులకు కరెంటు ఫ్రీ ఇచ్చుకుంటూ ఈ 9 గంటలు ఇచ్చేది 24 గంటలు ఇవ్వాలి రైతులకని ముఖ్యమంత్రి గారు. నీళ్లు కూడా ఇవ్వాలంటే చెరువులు కూడా తీయాలి ప్రతి గ్రామంలో. చెరువులకు కూడా ప్రతి గ్రామంలో కూడా ఇంతకుముందు 5 లక్షలు 10 లక్షలు వస్తే చాలా వింతలు చెప్పుకుంది. మా ఊరికి 5 లక్షలు వచ్చినాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు ప్రతి గ్రామంలో చెరువులకు 50 లక్షలు 1 కోటి 2 కోట్లు 4-5 కోట్లు వచ్చినటువంటి చెరువులు ఉన్నాయి. రైతులకు ముఖ్యంగా కరెంటు ఉండాలి, నీళ్లు ఉండాలి. ఈ కరెంటు నీళ్లుంటేనే రైతులు పంట పండించుకుంటారు.